మన రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో కూడా అవినీతి పరులు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. అవినీతి పరులు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఈ రాష్ట్రం అధోగతికి పోయిందని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. ఇంతేతన మాటలు పేదవాళ్ళకిని, మూటలు వైసీపీ నాయకులకి అన్నట్టుగా ఈ యొక్క రాజ్యం నడుస్తూ ఉంది. దీనివల్ల మనం చూస్తే ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా నేచురల్ రిసోర్సెస్ నుంచి రావాల్సినటువంటి ఆదాయం ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోవడమే కాకుండా ముఖ్యంగా ఎవరైతే రాజ్యం వెళ్తూ ఉన్నారో పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి పోతుంది. దీనివల్ల రాష్ట్రంలో అసమానతలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన అజయం ప్రేమ్జీ యూనివర్సిటీ రిపోర్ట్ కూడా చూస్తే దాన్నే దుబారా గారు కూడా పోర్ట్ చేశారు, ఫార్మర్ గవర్నర్ ఆర్బీఐ. ఎంచేతంటే ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ ఇన్కమ్ విపరీతంగా పెరిగిందో, ధనవంతుల ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో, ధనవంతుల ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో, పేదవాళ్ళ ఇన్కమ్ ఎప్పుడైతే తగ్గిందో, ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఈ యొక్క పేదరికం తగ్గడం, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ పెరగడం, అసమానతలు పెరగడం అనేటువంటిది ఈ కోవిడ్ వల్ల వచ్చింది కానీ మా వల్ల కాదన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది రాష్ట్రం యొక్క ఈ అధోగతికి కారణం, రాష్ట్రంలో పేదరికం పెరగడానికి కారణం, రాష్ట్రంలో అసమానతలు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేచురల్ రిసోర్సెస్ ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులు, రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవి దోచివేశారో, ఆ దోచేసినటువంటి ఆస్తులతో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, రిచ్ పీపుల్ అవుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియో రిచ్ ని తయారు చేస్తూ ఉంది. ఈ నియో రిచ్ తయారు ఎప్పుడైతే అవుతున్నారో కొత్త వాళ్ళు కూడా ధనవంతులు అవుతున్నారు. ఆల్రెడీ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు మరింత ధనవంతులు అవుతున్నారు రాష్ట్రంలో. కానీ పేదవాళ్ళకు మాత్రం చాలా విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది, పేదవాళ్ళకు ఇంకా గుంగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దీనివల్ల అసమానతలు కూడా పెరుగుతున్నాయి. దీనికి మనం ప్రధానమైనటువంటి కారణం కొంత కోవిడ్ అయినప్పటికీ కూడా పూర్తిగా కోవిడ్ కాదు. ఏంచేతంటే కోవిడ్ వల్ల అయితే మిగతా రాష్ట్రాలు కూడా మనకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ నేషనల్లో అంటే దేశంలో మనం మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళ మిగతా రాష్ట్రాల యొక్క వాటి కంటే మన స్థానాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం చాలా లో లెవెల్లో ఉన్నాయి చాలా పారామీటర్స్లో. అందుకనే నేను ఈ సందర్భంగా మనం చేసేది కూడా ఇది జగన్మోహన్ రెడ్డి చేతులారా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం పడలేదు. అందుకనే దీనికి ఇప్పుడు కోవిడ్ కాదు కారణం. ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యొక్క హెంచ్మెన్ యొక్క గ్రీడీనెస్ పవర్, ఆ పవర్ తోటి డబ్బులు సంపాదించాలనేది రెండోది. మూడోది వచ్చేట స్కాండలస్ రూల్. ఎంచేతంటే ఏదైతే అవినీతిపరమైనటువంటి ఈ రాజ్యాన్ని ప్రవేశపెట్టారో, రూల్ చేస్తున్నారో, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలన్నీ కూడా పేద ప్రజల మీద ఎక్కువగా పడుతూ ఉన్నాయి. అంతేకాదు ఇవి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకు ఉండేటువంటి అధికార దాహం, అధికారంతో డబ్బులు సంపాదించడం, డబ్బులు సంపాదించడం వేరియస్ స్కాండల్స్ చేయడం, ఇవి మూడు ప్రధానమైనటువంటి కారణాలు కోవిడ్ కంటే. కోవిడ్ కూడా కొద్దిగా కారణం అయితే అవ్వచ్చు, కానీ కోవిడ్కి సంబంధించినట్టు అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు చూసినప్పటికీ కూడా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వరస్ట్ పొజిషన్లో ఉన్నామనే చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అదేవిధంగా డాక్టర్ ఆయన ఎక్స్ గవర్నర్ సుబ్బారావు గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఉందో అజీం ప్రేమ్జీ రిపోర్ట్లో చాలా పేదరికం తగ్గింది, పేదరికం పెరిగింది. అదేవిధంగా పేదరికం పెరగడమే కాకుండా అసమానతలు విపరీతంగా పెరిగాయనేటువంటి ఆయన కోట్ చేయడమే కాకుండా దేశంలో ఆయన కోట్ చేసిన ప్రకారంగా ఫ్యామిలీ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే 15% పేదరికం పెరిగింది. అంటే ఇంచుమించు మన రాష్ట్రంలో కూడా 15% ఓవరాల్ కంట్రీలో
మన రాష్ట్రంలో కూడా ఈ 15% పేదరికం రూరల్ ఏరియాలో పెరిగింది, అదేవిధంగా 20% పేదరికం అర్బన్ ఏరియాలో కూడా పెరిగిందంటే దీనికి మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పేదరికం 9% పైన ఉంది. పేదరికం మన రాష్ట్రంలో అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ అంటే 15+9% చూస్తే 24% రూరల్ ఏరియాలో ఈనాడు పేదరికం కనిపిస్తూ ఉంది యావరేజ్ మీద చూసుకుంటే. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా 9%+20% చూసుకుంటే అది కూడా 29% ఉంది. అంటే రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో ఎక్కువ పేదరికం పెరిగింది ఈ 2 సంవత్సరాల్లో గత సంవత్సరం నుంచి అనేటువంటి రిపోర్ట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎందుకు యావరేజ్ తీసుకున్నామంటే యావరేజ్ ఎప్పుడైతే కంట్రీలో 15% 20% ఉందో మన యొక్క యాజ్ అంటే ప్రయర్ టు పాండమిక్ ఉన్నప్పుడు ఎంత ఉందో అదేవిధంగా దాన్ని కలుపుకుంటే ఎంత పర్సంటేజ్లు వస్తున్నాయి. చేత 24%+29% మొత్తం అంతా కూడా ఈ విధంగా పేదరికం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాను. అందుకనే నేను అసమానతలు పెరుగుతున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ పేదరికం ఎవరిలో పెరిగింది, అదేవిధంగా పేదరికం పెరగడం ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, వెహికల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీస్ కానీ, అదేవిధంగా కొంతవరకు ఈబీసీస్ కానీ, వీళ్ళలో పేదరికం ఉన్నటువంటి ప్రజల్లోనే ఇంకా కొత్తగా ఉండేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికం రేంజ్లోకి వచ్చేసారు. అంచేత రిచ్ ఎవరైతే ఉన్నారో 10% 15% రిచ్ ఉన్నారో, రిచ్ కొత్తగా ఇంకా పెరగడమే కాకుండా ధనవంతులు అవడమే కాకుండా ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఫాలోవర్స్ ఆయన కూడా కొత్తగా మళ్ళీ వాళ్ళు నియో రిచ్ తయారవుతూ ఉన్నారు. అంచేత దీనివల్ల ఏంటంటే అసమానతలు విపరీతంగా సమాజంలో పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక అసమానతలు సమాజంలో పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆర్థిక అసమానతలు సమాజంలో పెరిగాయో అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఎక్స్పెండిచర్ కానీ అదేవిధంగా హెల్త్ ఎక్స్పెండిచర్ కానీ చూస్తే మిగతా రాష్ట్రాలతో పోల్చుకు చూసుకుంటే మనం చాలా వెనకంజలో ఉన్నాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 97% ఆఫ్ హౌస్ హోల్డ్స్ మన దేశంలో ఈ ఇన్కమ్స్ తగ్గిపోయాయి అనేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే దేశంలో ఇన్కమ్స్ పెద్ద రాష్ట్రాలైనటువంటి ఆ రాష్ట్రాల్లో తగ్గడమే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఇన్కమ్స్ ఇంచుమించు అలాగే ఉంటాయి. 97% హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ తగ్గడం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పర్సంటేజ్ అనేది మనం క్లియర్గా చెప్పలేం, కానీ ఈ రిపోర్ట్ మాత్రం దేశానికి సంబంధించింది కాబట్టి దీంట్లో మనం కూడా చూసుకుంటే ఇంచుమించు 97% మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఇన్కమ్స్ ముఖ్యంగా ఎవరు ఈ పేదవాళ్ళ ఇన్కమ్సే తగ్గిపోయి ఉన్నాయి. ఎంచేతంటే కొంతమంది రిచ్ వాళ్ళ ఇన్కమ్స్ పెరిగాయి అనేటువంటిది కూడా వేరియస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంచేత దీన్ని చూస్తే పేదవాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది, అదేవిధంగా పేదరికం పెరిగింది, అదేవిధంగా అసమానతలు విపరీతంగా పెరిగాయి. అన్ని రకాల అసమానతలు ఈనాడు మనం చూస్తే స్కూల్స్ లేవు, అదేవిధంగా స్కూల్స్ లేకపోవడం కాదు, అది చదువుకునేటువంటి వాళ్ళకి సౌకర్యం కానీ చదువుకునేటువంటి సహకారం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తగ్గిపోయింది అనేటువంటి ఇంతకుముందు చూసాం. అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి దాదాపు 1.3% బడ్జెట్లో ఏదైతే ఉందో జిఎస్టిప్లో ఖర్చు పెడుతున్నారు, కానీ 15th ఫైనాన్స్ కమిషన్ చూస్తే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా 4% ఖర్చు పెట్టాలి. అంటే 4% బదులు జిఎస్టిప్లో 1.3% ఖర్చు పెడుతున్నారు. అంచేత ఒకవైపు చూస్తే కోవిడ్ బాధితులకు ఏ విధమైనటువంటి పేదవాళ్ళకి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారం చేయలేదు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు చూస్తే కేరళ ఫస్ట్ ఫేజ్లో 20,000 crores ఇచ్చారు స్పెషల్ ప్యాకేజ్, సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20,000 crores మళ్ళీ ఇచ్చారు. అదేవిధంగా మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఇది ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చడం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీరవ్ చక్రవర్తిలాగా చక్కగా హాయిగా వీళ్ళు ఇప్పుడు పదవులు పంచుకోవడం, అదేవిధంగా వీళ్ళు ఆస్తులు లూటీ చేయడం, అదేవిధంగా ఎదరవాళ్ళ ఆస్తులు పడగొట్టడం, ధ్వంసం చేయడం ఈ కార్యక్రమంలో ఉన్నారు తప్ప పేదలను ఆదుకోవాలనేటువంటి దృష్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత దీనివల్ల నష్టపోయింది ఎవరు ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంటే ముఖ్యంగా పేదలు నష్టపోయారు. అదేవిధంగా పేదలు నష్టపోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్స్ పడిపోయాయి, అదేవిధంగా జాబ్స్ కూడా విపరీతంగా లాస్ అయ్యారు. అంచేత ఈనాడు చాలామంది మైగ్రేషన్ టౌన్స్కి వచ్చినప్పుడు ఆ టౌన్స్ నుంచి వెళ్ళిపోయారు.
అంచేత కంపెనీలో పనిచేసే వాళ్ళకి జాబ్ లాస్ ఉంది, హెవీ జాబ్ లాస్.